దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలమున దేవుని వాక్యంలో నుండి యోహాను వాసన సువార్త 1:50 చదువుతున్నాను. యేసు ప్రభు నతానీయులనే భక్తునితో అంటున్నారు, వీటికంటే గొప్ప కార్యములో నువ్వు చూస్తావు అన్నారు. యుద్ధకాలంలో నా అంశము వీటికంటే గొప్ప కార్యములు. ఎప్పటి వరకు మనం పొందిన వాటికంటే గొప్ప కార్యములు, ఎప్పటి వరకు మనం అనుభవించిన వాటికంటే గొప్ప కార్యములు. శిష్యుడైన ఫిలిప్పు నతానీయులను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభు ఆయన చూడగానే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఎందు ఏ కపటమో లేదు అని ప్రభు చెప్పగా నతానీయులు ఆశ్చర్యపడి, ప్రభువా నీవు నన్ను ఎలా గరుగుదువు అంటే అన్నాడు. నీవు ఆ జోరపు చెట్టు కింద ఉండగానే నేను చూశాను. ఈ నతానీయులు ప్రతిరోజు అంజూరపు చెట్టు కింద మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. ఆ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. దీనికి ఆ నతానీయులు ఆశ్చర్యపడిపోయి, ప్రభువా నిజంగా నీవు ఇశ్రాయేలు రాజువు, నిజంగా నీవు దేవుని కుమారుడవు అన్నందుకు ప్రభు అన్నాడు, వీటి విషయమే నీవు ఆశ్చర్యపోతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు అని ప్రభు నతానీయులతో చెప్పిన విషయము ఇక్కడ మనము చూసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రభువంత ప్రియులారా, ప్రభు మన గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. మనం అడగాలి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగలేదంటే, అద్భుతాలు జరగలేదంటే, స్వస్థకార్యం జరగలేదంటే, దయాలు వెళ్ళిపోలేదంటే, నువ్వు ఇంకా ప్రభుతో సరైన సంబంధంలో లేవని అర్థం చేసుకో. ప్రభు యొక్క శక్తిని నువ్వు ఇంకా పొందుకోలేదని అర్థం చేసుకో. మరి ప్రభు మనందరి కోసం గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు. తృప్తి పడిపోవద్దు. కొన్ని విషయాల్లో మనం తృప్తిగా ఉండాలి. భోజనం విషయంలో చాలులే అనాలి, వస్త్రాల విషయంలో చాలులే అనాలి, డబ్బు విషయంలో చాలులే అనాలి, ఇంటి విషయంలో చాలులే అనాలి. అలాగని ఇల్లు కలిగి ఉండదని కాదు. ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు దేవుని సేవ చేయవచ్చు. ఈ కరోనా దినాల్లో మీ ఇంట్లోనే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. అదే సమయంలో మీ ఇంట్లో దేవుని సేవకులకు వారు ఉండడానికి వసతి నీవు కల్పించవచ్చు. కాబట్టి గృహం ఉంటే మంచిదే, కానీ నీవు తృప్తి కలిగి ఉండాలి. అయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు తృప్తి కలిగి ఉండకూడదు. నీ ప్రార్థన జీవిత విషయంలో తృప్తి వద్దు, నీ సేవ జీవిత విషయంలో తృప్తి వద్దు, దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం చదువుకునే విషయంలో నువ్వు తృప్తి చెందొద్దు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు తృప్తి కలిగి ఉండద్దు. ఇంకా నేను ప్రభువులు ఎదగాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా సేవ చేయాలి, ఇంకా ఆత్మను సంపాదించాలి, ఇంకా అని ఆత్మల భారము నీవు కలిగి ఉండాలి. అయితే సాతానుడు చాలులే అని చెప్తాడు. చాలులే చేసావు కదా చాలు, ఇప్పటి వరకు నీవు అన్ని వెంబడించావు కదా చాలు అని మనల్ని పొగుడుతూ ఉంటాడు, మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, అలాగ చెప్పి మనల్ని కిందకు లాగుతూ ఉంటాడు. కాబట్టి ప్రభువులందు ప్రియులారా, దేవునిలో ఇంకా చేరిపోయాం, పర్ఫెక్ట్ అయిపోయాం అనే పరిస్థితి మనకు లేదు. అయితే పరిపూర్ణులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. మీ తండ్రి పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. అంత మాత్రం చేత మనం పర్ఫెక్ట్ అని చెప్పి మనం అతిశయ పడద్దు, గర్వపడద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే, ఆయన రెండు చేతులు విడల్పుగా పెట్టి సిలువలో రెండు మేకలు కొట్టారు. అంతగా దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంత ప్రేమించాను అంటే అది ఒక సిలువ మీద ఆయన రెండు చేతులు విడల్పుగా చాపి ఎంతగా ఆయన ప్రేమించాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, కనుక మనము ఇప్పుడు ఆయన ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏదో చర్చికెళ్ళడం కాదు, ఆయన ప్రేమించడం అంటే ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఫోటోకు దండ వేయడం కాదు. ఫోటో పెట్టుకోకర్లా, సిలువ ఫోటో కూడా పెట్టుకోకర్లా, పెట్టుకుంటే తప్పు కాదు, కానీ ఆయన మన హృదయంలో కలిగి ఉండము, అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు వర్తి లేచిన తర్వాత పేతురు ఇంక నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను అన్నప్పుడు మిగిలిన శిష్యులు మేము కూడా వస్తామన్నారు. ఆరుగురు మొత్తం ఏడుగురు వెళ్ళి రాత్రి అంతా చేపలు పట్టారు, ఒకడు కూడా పడలేదు. తెల్లవారుతుంది, యేసు ప్రభు ఆ సముద్ర పడిన నిలబడ్డారు. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఏమీ లేవు, ఏం చెప్తారు జవాబు, ఏమీ లేదు, మీరు కుడివైపున వల వేయండి అన్నాడు. వాళ్ళు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు పడినట్టుగా వ్రాయబడింది. విస్తారమైన చేప
అప్పుడు వారికి అర్థమైంది, ఈయన యేసు అని యోహాను చెప్పాడు. పేతురు నీళ్లలోకి దూకేశాడు. వారు ఒడ్డుకు వచ్చేసరికి ఆ ఒడ్డున వేడివేడి కాల్చిన చేపలు రొట్టెలు కనబడ్డాయి. వేడివేడి ప్రభు అని హెచ్చరిస్తున్నాడు, నువ్వు వేడిగా ఉండాలి. మీరు మీ వేడిని పోగొట్టుకున్నారు. సంఘముతో ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, నీవు వెచ్చగానైనానో చల్లగానైనానో లేవు. నువ్వు వెచ్చగానైనానో చల్లగానైనా ఉంటే మేలు. నువ్వు వెచ్చగానైనానో చల్లగానే లేవు గనుక, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను ఉమ్మివేస్తున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ప్రభు కోసం వేడిగా ఉందాము, ప్రభు కోసం మనం ప్రకాశిద్దాము. లేమో తేజరేలమో నీకు వెలుగు వచ్చి ఉన్నది అని యెషయా 60వ అధ్యాయంలో వ్రాయబడింది. మనం లేవాలి, మనం ప్రకాశించాలి, మనము ఇతరులను వెలిగించాలి. కాబట్టి వేడి వేడి వేడి, మనం వేడిని కాపాడుకోవాలి. ఈ వేడిని కాపాడుకోవాలంటే ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, వాక్య ధ్యానము కాపాడుకోవాలి. దావీదు భక్తులు సెలవిచ్చారు కీర్తన గ్రంథంలో, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను అని వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీళ్ళు మంట పుట్టాలి. ఆ వాక్యంలో ఉన్న రీతిగానే నడుచుకోవాలని ఆలోచన నీకు ఉండాలి. ఆ వాక్యంలో చదువుతున్న భక్తుల వల్లే నేను నడుచుకోవాలి అని నీళ్ళు ఆలోచన ఉండాలి. కాబట్టి ప్రభువంత ప్రియులారా, వేడిగా ఉందనే జీవితము బాప్తిస్మ ఇచ్చిన యోహాను గురించి వ్రాయబడింది. యోహాను 5:35లో అతడు మండుతూ ప్రకాశించిన దీపమై ఉండెను అని వ్రాయబడింది. కాబట్టి ఆయన మండుతూ ప్రకాశించాడు, అనేకులను మండించాడు, అనేకులను సవాలు చేశాడు. ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు పాపం చేసినప్పుడు ఆయనను బహిరంగంగా గద్దించాడు. దానికోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చినప్పటికీ ఆయన భయపడలేదు. కాబట్టి ప్రభువంత ప్రియులారా, మన ఆత్మ జీవితంలో గొప్ప కార్యాలను మనము చూడగలగాలి. 153 చేపలు వారు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ప్రభు పేతురును ప్రశ్న వేశాడు, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రభు నీవే ఎరుగుదువు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీవు నా గొర్రెలను మేపము అన్నాడు. రెండవసారి అడిగాడు, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీవే తెలుగు, నీకే తెలియను, అయితే నా గొర్రెలను ఖాయము అన్నాడు. మూడవసారి, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ 3 సార్లు ఈ ప్రశ్న అడిగాడు. 3 సార్లు పేతురు ప్రభుని ఎరగనని అబద్ధమాడాడు. ఒకవేళ అది గుర్తుగా ప్రభు అతన్ని ఈ ప్రశ్న అడిగాడేమో, నా గొర్రెలను ఖాయము అన్నాడు. వీటికంటే ఎక్కువగా ప్రభువును వేరీతిగా ప్రేమిస్తున్నావు, అందరికంటే ఎక్కువగా. ఈ లోకంలో ప్రభు సెలవిచ్చాడు, నన్ను ప్రేమించుకోనివాడు తన సెలవునెత్తుకుని నన్ను ప్రేమించాలి, నన్ను వెంబడించాలి. తల్లినైనాను, తండ్రినైనాను, కుమారుడినైనాను, కుమార్తెనైనాను, భార్యనైనాను, మరి ఎవరినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకో మాటలో వ్రాయబడింది, వారిని ద్వేషించని వాడు అని, వారిని ద్వేషించాలి అని వ్రాయబడింది. ద్వేషించడం అంటే నిజంగా ద్వేషించడం అని కాదు, వారిని దేవుని కంటే తక్కువగా ప్రేమించడం. లవ్ లెస్ దాన్ గాడ్. కాబట్టి ప్రభునంత ప్రియులారా, నీవు ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నావో, ప్రభుని పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నావా? రష్యా దేశంలో చర్చ జరుగుతుంది. రహస్య పోలీసులు వచ్చారు, అందరూ భయపెట్టిపోయారు. ఆ నాయకుడు తుబాకు చూపెట్టి గోడ మీద వేలాడుతున్న సిల్లు పటం తీసి గుమ్మ దగ్గర పెట్టి కాళ్ళతో తొక్కి దాని మీద ఉమ్మివేసి, మీరు వెళ్ళిపోవచ్చు, ఈ పటాన్ని తొక్కాలి, ఉమ్మివేయాలి, వెళ్ళిపండి అంటే అందరూ కూడా బ్రతుకుంటే బలసోకాన్ని తినొచ్చు అన్నట్టుగా ఆ పటాన్ని తొక్కి ఉమ్మివేసి వెళ్ళిపోతున్నారు. చివరిగా ఒక యవనస్త్రాలు వచ్చి ఆ పటాన్ని చేతులతో తీసుకుని తన చెంగుతో తుడిచి అంది, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే. అంతే బుల్లెట్లు ఆమెలో దూసుకుపోయినాయి, ఆమె ప్రాణం పెట్టింది. కాబట్టి ప్రాణం పెట్టినంతగా మనం ఆయన ప్రేమిద్దాం, ప్రాణం పెట్టినంతగా మనం ఆయన వెంబడిద్దాం. కాబట్టి ప్రభునంత ప్రియులారా, గొప్ప కార్యములు, వీటికంటే గొప్ప కార్యములు చూడాలి. కొంతమంది స్వస్థ నమ్మరు. వాక్యంలో వారు అంటారు, బైబిల్లో ఉన్నవాటిని నమ్ముతాం కానీ ఇప్పుడు జరుగుతున్న వాడిని నమ్మము అంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ సువార్త 14:12 నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయ కార్యములు చేయను, వాటికంటే గొప్పవి చేయను అన్నాడు. కాబట్టి ఆయన చేసిన వాటికంటే గొప్ప కార్యములు ఇప్పుడు మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటిని మనం నమ్మాలి. మార్కు సువార్త 16:17 ప్రభు చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడి అనగా నా నామమున
దయ్యములను వెళ్ళగొట్టుదురు, కృత భాషలు మాట్లాడుదురు, పాములను అయితే పట్టుకుందరు, మరణకరమైన తాగితే అనిచి వారు కాని చేయదు, రోగులమే చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత పొందుదురు. మనము రోగులమే చేతులు ఇస్తే వారు స్వస్థత పొందుతారు. ఇప్పుడు జరుగుతున్నాయిగా కార్యాలు. ఈ స్వస్థత ఇప్పుడు నమ్మని వారి ఆ సంఘము ఎంత బలహీనమైన సంఘము. దేవుడు వారి కోసం సిద్ధం చేసిన ఆ కార్యాలు వారు పొందకుండా, దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మకుండా, ఏదో వారి యొక్క సమస్త సిద్ధాంతాన్ని వెంబడించేవారు, ఎంత విచారకరము. కాబట్టి ప్రభువంత ప్రియుల మనం గొప్ప కార్యాలు చూడాలని ప్రభు కోరుతున్నాడు. ఈ పునరుద్ధరణ దాన్ని వెంబడించాలి. ఆత్మ సంబంధమైన తృప్తి రానివ్వద్దు, నీ జీవితంలో తృప్తి పడిపోవద్దు. వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. ఆ రీతిగా దేవుడిని సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. నీ దయచొప్పున ఈ సమయంలో ప్రియబిడ్డలు నీ వాక్యం విన్నారు. విన్న మట్టుకే కాకుండా ఆ ప్రకారం నడుచుకుని, ఆ ప్రకారం వెంబడించి, ఆ ప్రకారం చేసి వారు నిన్ను మైంపరచడానికి సహాయం చేయండి. నీ దీవెన దయచేయండి ప్రభు. వారి కుటుంబాల్లో నీ శాంతి సమాధానాలు ప్రసాదించండి. వారు నీ బిడ్డగా నడుచుకుని నిన్ను మైంపరిచే కుటుంబం గావుడున్నట్టు సహాయం చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీకు అందరికి తోడయండి. బలపరిచి ఆయన మహిమార్థమై జీవించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.